అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్. ఈరోజు నేను స్వీట్ లెమన్ పెట్టాలనుకుంటున్నానండి. అయితే మాకు నిన్న సండే రోజు మిద్దె తోట సోదరి మనులందరికి కూడా మీటింగ్ జరగడం జరిగింది మంత్రి గారితో. అయితే దాంట్లో శశికళ మేడం అనేట ఆమె నర్సరీ నుండి చాలా మొక్కలు తెచ్చిందనమాట. అలాగని చెప్పి నేను ఒక మూడు మొక్కలు తెచ్చుకున్నాను. ఒకటేమో బత్తాయి, రెండు గులాబీ, మూడోదేమో స్వీట్ లెమన్ తెచ్చుకున్నానండి. ఇది మిద్దె తోటకు సంబంధించింది అనమాట. ఇక ఇప్పుడే ఇక్కడ చిన్న చిన్న ఈ మొగ్గలుగా కాయలుగా ఉన్నాయన్నమాట. అయితే ఇవి చాలా బాగుంటాయి అని మేడం చెప్పారు. అలాగని చెప్పి నేను ఇది మొక్క నాకు 350 చెప్తే 300కి తెచ్చుకున్నానండి. అయితే నేను ఈ విధంగా ఇంతకుముందు మార్చిలో కంపోస్ట్ చేశాను కదండి, నాకు ఈ విధంగా కంపోస్ట్ అయిపోయింది. అంటే ఇదే దీంట్లో నేను కింద పెట్టడం కోసం ఈ విధంగా కంపోస్ట్ చేసిన దాంట్లో పెట్టానమాట. ఇందులో మొత్తం వెండితాకులు మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ మొత్తం వేశానండి. అయితే ఇలాగైందనమాట, 3 నెలలకు ఇలాగ ఆకులన్నీ ఇలాగ అయిపోయినాయి. మొత్తం మట్టిలో మట్టి అయ్యి కలిసిపోయినాయి అనమాట. ఏమైనా ఇందులో ఆకులు వెండితాకులు మన కిచెన్ చిన్న వేస్టేజ్ వేయడం వలన ఇలాగైంది. అయితే ఇప్పుడు దీంట్లో నేను ఈ మొక్కని స్వీట్ లెమన్ని మనము సెట్ చేసుకుందాము అనుకుంటున్నాను. అయితే అక్కడే అది 1 ఇయర్ మొక్క అని చెప్తున్నారు మేడము. అలాగని చెప్పి నేను ఒక మొక్క తీసుకొచ్చానండి. విధంగా వచ్చింది మొక్క, ఈ విధంగా సెట్ చేస్తున్నాను. అయితే దీనికోసం అని చెప్పి నేను ఈ 100 రూపీస్ స్టబ్లో ఒక 4 తీసుకున్నానండి. అన్నీ ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలే సెట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. అయినా నాకు 4 కూడా కంపోస్ట్, ఎందుకంటే మార్చి నెలలో వేశాను కాబట్టి నాకు ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయినాయి అనమాట. అలాగని చెప్పేసి నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. కానీ ఇది చాలా బాగా కాస్తుందటండి. ఇవి కాయలు కూడా చాలా లడ్డుగా అవుతాయి అన్నమాట. కాబట్టి నేను ఈ విధంగా కంపోస్ట్ అయిందో ఈ విధంగా నల్లగా కంపోస్ట్ అయిందన్నమాట. ఈ విధంగా సెట్ చేశాను. మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మొక్కలు బాగా పెంచుకోవచ్చు అండి. బకెట్లలో అయినా సరే, మన టబ్బులలోనైనా సరే, చిన్న చిన్న బాటిల్ అయినా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా బాగా పెంచుకోవచ్చండి మొక్కలు. ఎందుకు అని అంటే ఇంటి పంట చాలా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి. ప్రతి ఒక్కరు రూప్ గార్డెన్ చేయాలని చెప్పేసి మాకు మన మిద్దె తోట సోదరులందరికీ ఒక మేళ పెట్టారండి నిన్న. మా మంత్రి గారు కూడా చాలా బాగా చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఒకవేళ కొత్తగా పెట్టుకునే వాళ్ళకు మనకు కొన్ని 9 గ్రో బ్యాగులు 2 బీన్లు ఇస్తారని చెప్పారు. ఒకవేళ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం అవన్నీ తీసుకొని ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చండి. ఎందుకంటే మనం మొక్కలు పెంచడం ద్వారా మనకు వచ్చే పంటను మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం కదా. బయట మొత్తం మందులతోటి పండిస్తున్నారు కాబట్టి ఎలా మన పంటకి బయట పంటకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఒకేసారి అన్ని మొక్కలు పెట్టకుండా అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్క పెట్టుకున్నా కానీ చాలా బాగా ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి.